సోమవారం స్థానిక మార్కండేయ కాలనీలోని మార్కండేయ శివాలయంలో లక్ష దీపారాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు మంచికట్ల భిక్షపతి ఆధ్వర్యంలో దీపారాధన మహోత్సవాన్ని నిర్వహించారు. ఐదవ రోజు కార్తీక మాస లక్ష దీపారాధన కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున ఆలయ అర్చకులు రాఘవాచార్యులు భక్తులచే మహాశివుని రుద్రాభిషేకం లింగోద్భవనం స్వామివార్లను పూలమాలలచే అలంకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ హాజరై జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం 20,000 దీపాలను భక్తులచే వెలిగింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో దీపారాధన కార్తీక పౌర్ణమి విశిష్టతను వివరించారు. భక్తులకు చిన్న గమనిక, ప్రతి ఒక్క వ్యక్తి ఒక్క దీపాన్ని ముట్టించేటట్టు అవకాశం కల్పించండి. ఇక్కడ అందరూ మీద పడకండి, మధ్యలో మీరున్నారమ్మా, జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. శంకర మండల మన్నుకు గౌరీ, శంకర మండల మన్నుకు గౌరీ, శంకర మండల మన్నుకు పార్వతి. శ్రీశైల నివాసాయ శ్రీ మల్లికార్జునాయ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మంచి అవకాశం కల్పించినారు. ఇక్కడ గత 7 సంవత్సరాలుగా మనం లక్ష దీపాలను వెలిగిస్తున్నాం. అంటే 5 రోజులు రోజుకు 20,000 చొప్పున ఒక లక్ష దీపాలను మనం వెలిగించుకుంటున్నాం. ఇక్కడ అందరూ ఎంతో నిష్టగా ఆహ్లాదకరంగా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని పాటిస్తున్నారు. ఎంత మనస్ఫూర్తిగా మనం కార్యక్రమాన్ని పాటిస్తే భగవంతుడు ఎంత సంతోషిస్తాడు. మనకు ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతిరోజు ఇట్లా దీపం ముట్టించే అవకాశం ఉండదు. కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం ఇక్కడ దీపం ముట్టించుకుంటే ప్రతి సంవత్సరం ప్రతిరోజు మన ఇంట్లో పుట్టించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం మనకు వస్తుంది. అట్లాంటి వ్యక్తిగా రోజు ముట్టించకుండా ఉండదు. దీంట్లో ఇంట్లో కూడా ముట్టించుకుంటే మంచి సేఫ్. కానీ ఏదైనా కారణం వల్ల ముట్టించుకుంటే ఇక్కడ ముట్టించుకుంటే మనకు పూర్తిగా ఆ పుణ్యం మనకు లభిస్తుంది. ఈరోజు ద్వారతోరణం ఉంటుంది. మరి ఇక్కడ ద్వారతోరణం పెడుతున్నారు. ఈ ద్వారతోరణం గుంటూ మనం నడిస్తే మనకు వచ్చిన కష్టాలు, మనకు తెలియకేటటువంటి పాపాలు మనం ఏం చేస్తాం, ఏదైనా అన్ని తీర్చుకోకపోతాం. అందుకని జ్వాలాతోరణం ద్వారా కూడా మనం మళ్ళీ ఒక నిష్ఠతోటి మనకు ఉన్న కష్టాలన్నీ గ్రహించవేసే విధంగా మనకి జ్వాలాతోరణం ద్వారా మనం పరిస్థితుంది. అనంతరం జ్వాలాతోరణ కార్యక్రమంలో పార్వతి పరమేశ్వరుల పల్లకి సేవ నిర్వహించారు. డ్రా ద్వారా మహిళా భక్తులకు అమ్మవారి శేష వస్త్రాలు చీరలను కానుకగా సమర్పించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మంచికట్ల వెంకటస్వామి, బండారి రాయమల్లు, గడ్డం రవి, లక్ష్మీపతి, జానకిరాములు, మల్లయ్య, రాజ్రెడ్డి, రాజేష్, రామన్న, జంగంపల్లి పోషం, మల్లారెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.